హలో నేను డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని శ్వాస హాస్పిటల్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. ఆస్మా ఉన్న వాళ్ళకి కోవిడ్ వస్తే సీరియస్ అవుతుందా అనేది కామన్ క్వశ్చన్. ఈ ఆస్మా పేషెంట్స్కి కోవిడ్ రావడం వల్ల డేంజర్ అయితే యూజువలీ ఉండదు, ఎందుకంటే ఆస్మా అనేది పెద్ద హై రిస్క్ ఫ్యాక్టర్ కాదు. కానీ అన్కంట్రోల్డ్ ఆస్మా, సివియర్ ఆస్మా అంటాం, అంటే వీళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా ఓరల్ స్టెరాయిడ్స్ అవసరం ఉంటుంది, ఫ్రీక్వెంట్గా అడ్మిట్ అవుతుంటారు వీళ్ళు. ఈ పర్టికులర్ ఆస్మా పేషెంట్స్కి మాత్రం కోవిడ్ సీరియస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అండ్ కోవిడ్ వల్ల మరణం కూడా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది వీళ్ళలో. సో ఈ అన్కంట్రోల్డ్ లేదా సివియర్ ఆస్మా ఉన్నట్టయితే కనుక వెంటనే మీ ఆస్మా కంట్రోల్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆస్మా కంట్రోల్ లేదు అంటే కనుక మీరు ఇదర్ అసలు ట్రీట్మెంటే వాడట్లేదు, లేదా ట్రీట్మెంట్ ఉన్నా సరిగ్గా వాడట్లేదు, లేదా సరైన ట్రీట్మెంట్ వాడట్లేదు అని అర్థం. సో ఆస్మా అనేది మన ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు. ఊపిరితిత్తులో మనకి ట్యూబ్స్ ఉంటాయి, బ్రాంకై బ్రాంక్యూల్స్ అంటాం, అవన్నీ కూడా బాగా సన్నగా అయిపోవడం వల్ల, మూసుకుపోవడం వల్ల గాలి సరిగా లోపలికి ఎంటర్ అవ్వదు ఊపిరితిత్తుల్లోకి. అప్పుడు మనకి ఆయాసం, దగ్గు, పిల్లి కూతలు, బరువుగా ఉండడం అనిపించడం, ఇలాంటి సింప్టమ్స్ ఎక్కువగా అనిపిస్తుంటాయి. చెస్ట్ టైట్నెస్, కంజెషన్, సఫకేషన్ అంటాం. సో వీటి వల్ల పేషెంట్ చాలా ఇబ్బంది పడుతుంటారు. సో వీటిని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసినట్టయితే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ సింప్టమ్స్ కొన్ని వేరే జబ్బుల్లో కూడా ఉండొచ్చు. సో సరి అయిన డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యం. సో పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అయితే కనుక దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అది ఆస్మా లేదా వీజింగ్ కాజ్ బై సమ్ అదర్ ఇల్నెస్, అంటే ఆస్మా మిమిక్స్ అంటాం, వేరే ఉంటాయి. సో వాటి వల్ల ఏమైనా వస్తుందా అనేది కూడా మనం కనిపెట్టవచ్చు. దాని తర్వాత ఆస్మా డయాగ్నోస్ చేసినట్టయితే కనుక దానికి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. ఎంతోమంది పేషెంట్స్ చూస్తుంటాము రోజు, దాంట్లో ట్రీట్మెంట్ ఉందనే విషయం తెలియక ఎన్నో సంవత్సరాలు బాధపడిన వాళ్ళు ఉంటారు. ఓరల్ స్టెరాయిడ్స్ మాత్రమే ట్రీట్మెంట్ ఏమో అనుకుని అవి వాడుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదో నాటు వైద్యాలు, చేప మందులు అన్నీ తీసుకుని కూడా చాలామంది వస్తూ ఉంటారు పేషెంట్స్. కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఓవరాల్ లైఫ్ స్టైలే చేంజ్ అవుతుంది. డిసీజ్ని వాళ్ళు పెద్దగా ఏదో కొండంత భారంలాగా చూసే వాళ్ళు ఇంతకుముందు చాలా లైట్గా చూస్తారు తర్వాత, బికాజ్ ఇంత సింపుల్ మెడిసిన్తో కంట్రోల్ అవుతుందనే ఒక ధైర్యం వాళ్ళలో వస్తుంది. సో చాలామందికి ఈ విషయం తెలియదు, తెలియజేయడమే మా యొక్క మెయిన్ మోటో. సో ఎందుకంటే ఈ డిసీజ్ చాలా కామన్, పొల్యూషన్ పెరుగుతోంది, వైరస్లు పెరుగుతున్నాయి, అండ్ రకరకాల స్మెల్స్ ఉన్నాయి, స్మోక్స్, డస్ట్, వీటన్నిటి వల్ల మనకి ఈ ఆస్మా ఇన్సిడెంట్స్ అనేది చాలా పెరుగుతుంది. పెద్దవాళ్ళలో అవ్వచ్చు, చిన్నపిల్లల్లో అవ్వచ్చు, అన్ని వయసులో కూడా పెరుగుతోంది. సో దీనికి ట్రీట్మెంట్ ఉంది అనేది ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఈ వీడియోస్ చేస్తున్నాం. సో ఆస్మాకి కరెక్ట్ మందులు వాడినట్టయితే కనుక ఒక్కరోజు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, చాలా మంచి మందులు ఉన్నాయి. ఒకవేళ అలర్జిక్ ఆస్మా, అంటే చాలా హై అటోపిక్ అంటాం, అటోపిక్ ఆస్మా ఉన్న వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. సివియర్ ఆస్మా అనే పేషెంట్స్కి బయోలాజికల్ థెరపీ అనే ఆప్షన్ ఉంది. సో ఇట్లా వేరీడ్ ఆప్షన్స్ ఉన్నాయి పేషెంట్స్కి, వాళ్ళ సివియారిటీ బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు. పల్మనాలజిస్ట్గా మేము డిసైడ్ చేస్తాం పేషెంట్స్కి ఏది సూటబుల్. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ట్రీట్మెంట్ ఎండింగ్ స్టేజ్లో వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అదే ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు. సో అందరికీ ఒకటే ట్రీట్మెంట్ కాదు, వన్ సైజ్ డజ్ నాట్ ఫిట్ ఆల్, అది గుర్తుపెట్టుకోండి. ఒకటే ట్రీట్మెంట్ అందరికీ కాదు, ఇదంతా కూడా టైలర్డ్ ఆర్ టార్గెటెడ్ థెరపీ చేయాలి. ఎవరికి ఎంత అవసరమో ఆ మెడిసిన్ ఇవ్వడం, ఎంత మోతాదులో అవసరం, ఎన్ని రోజులు అవసరం, ఎవరికి అవసరం అనేది కరెక్ట్గా డయాగ్నోస్ చేసినట్టయితే కనుక ట్రీట్మెంట్ అనేది మంచిగా అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు ఆస్మా ఉన్నట్టయితే కనుక ఒక పల్మనాలజిస్ట్, ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.